మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదా, సో మేము చర్చికి రెడీ అవుతున్నాము. సో ఆల్రెడీ రెడీ అయిపోయాం కూడా, మేము బయలుదేరుతున్నాం అనమాట. సో చర్చికి వెళ్ళేసి మీకు అక్కడ చర్చ్ కొంచెం వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. సో అవుతుందో లేదో చూస్తాను. సో మా చర్చ్ ఎలా ఉందో మీకు చూపించేస్తాను. చలో, ఇక్కడ మా చిన్న పాప మీకు హాయ్ చెప్తుందండి. సో సైలెంట్గా చెప్తుంది అనమాట, వాయిస్ రాకుండాను. చర్చికి ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే సో ఇప్పుడైతే మేము చర్చ్ స్టార్ట్ అయిపోయామండి. సో 11 అయిపోయింది ఈరోజు, 11 o'clock స్టార్ట్ అవుతుంది చర్చ్. ఇప్పుడు ఆల్రెడీ 11 అయింది. మేము కొంచెం 10 నిమిషాలు పావుగంట లేట్ అయిపోయింది. వెళ్ళేసరికి ఒక పావుగంట లేట్ అవుతుంది. సో మేము చర్చ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? మా చర్చ్ అండి ఇది. ఇప్పుడు చూసారు కదా, ఇది కల్వరి బాప్టిస్ట్ చర్చ్, అల్లిపురం దగ్గర ఉన్నదన్నమాట. సో ఇప్పుడైతే మేము చూపిస్తున్నాను కదా, నేను పైనుంచి వీడియో తీయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి పైన కూర్చున్నాము. సో ఈ చర్చ్ మోడల్ చూసారా అండి, అటు ఇటు వైపు కూడా మనకి ప్లేస్ ఉంది. మధ్యలోనే మనకి అంతా కూడా కింద ఏమవుతుంది అనేది మనకు కనిపించడం కోసం అని చెప్పేసి ఇలా డిజైన్ చేశారు. నాకైతే ఈ చర్చ్ చాలా బాగా నచ్చుతుంది. సో ఇదేంటంటే, నేను ఈ చర్చ్ కోసం ఒక చెప్దాం అనుకుంటున్నాము. ఏంటంటే, నేనైతే ఇది బిఫోర్ మ్యారేజ్ అయితే, నేను ఒక హిందూ కాబట్టి, సో ఇదైతే ఈ చర్చ్కి వచ్చినప్పుడు నేను అంటే కొంచెం మ్యారేజ్ మా ఫ్రెండ్ మ్యారేజ్ది ఉందని చెప్పేసి వచ్చామన్నమాట. సో అప్పుడు వచ్చినప్పుడు ఈ చర్చ్ నేను అనుకున్నాను అనమాట, ఈ చర్చ్ చాలా బాగుంది. నేను అప్పుడే స్టార్టింగ్ చర్చ్ చూడడం అండి, ఏ చర్చ్కి కూడా అప్పటికొచ్చి వెళ్ళలేదు. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఈ చర్చ్ చాలా బాగుంది, డిజైన్ వెరైటీగా ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ నా మ్యారేజ్ క్రిస్టియన్ మ్యారేజ్ అవ్వడం వల్ల నేను మళ్ళీ మా హస్బెండ్తో పాటు చర్చ్కి, ఇదే చర్చ్కి వచ్చామన్నమాట. నాకు అప్పటి వరకు తెలియదు ఇదే చర్చ్ అని, వాళ్ళది కూడా. సో అక్కడికి వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది, ఓ నేను ఇష్టపడిన చర్చ్ అనమాట ఇదే అని చెప్పేసి. సో ఈ చర్చ్లో ఏంటంటే టైం పంక్చువాలిటీ కూడా బాగుంటుందండి. మీకు 8 o'clock కల్లా స్టార్ట్ అవుతుంది అని అనగానే ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా కూడా అండి స్టార్ట్ అనేది అయిపోతుంది అండి, ప్రేయర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఎవరి కోసం అని వెయిట్ చేయరు, ఎందుకంటే ఇది 3 సర్వీస్ జరుగుతుందండి ఈ చర్చ్లోని. మార్నింగ్ 6:30కి, మళ్ళీ 8:30కి, అండ్ మళ్ళీ 11 o'clock అనమాట. సో ఇవన్నీ లేట్ అయిపోతారు కదా, వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారని టైం టు టైం స్టార్ట్ చేసి ఎండ్ చేస్తారనమాట.
ఇక్కడ మేమైతే చర్చ్ అయిపోయిన తర్వాత సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పేసి వచ్చామండి. కాకినాడలో ఉండేది ఇది. ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు రీసెంట్గా. సో చాలా బాగుంటుందని చెప్పేసి వెళ్ళాము. చూసారా ఎంతమంది రష్గా ఉన్నారో. సో ఏంటంటే ఇక్కడ మనకి సపరేట్గా ఇప్పుడు మెనూ రాస్తారండి. సపరేట్గా మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే పార్సెల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ పార్సెల్స్ అయితే మినీ మీల్స్ అయితే 70 రూపీస్ అంటండి, అండ్ ఫుల్ మీల్స్ అయితే 120 రూపీస్. అండ్ బుట్ట భోజనం కూడా ఇక్కడ స్పెషల్ అనమాట. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే మేము ఇంటికి ఒక పార్సెల్ తీసుకుని వచ్చాము, ఫుల్ మీల్స్ అనమాట. సో ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసామండి చర్చ్ నుంచి. సో లంచ్ టైం అవుతుంది కదా. సో మేము చూపించాను కదా మీకు వీడియోలో సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి వెళ్ళామని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళి ఒక పార్సెల్ తీసుకున్నాం అనమాట, అంటే 120 పార్సెల్స్ ఒక 2 తీసుకున్నాం అనమాట. సో ఆ 120 పార్సెల్లో ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే రైస్ ఇచ్చారండి, క్వాంటిటీ ఎక్కువే ఇచ్చారు ఇది. అండ్ ఇదైతే ఒకటి కుర్మా టైప్ ఇచ్చారు, అండ్ ఇది సాంబార్, అండ్ ఇదైతే పప్పు గోంగూర, అండ్ పులిహోర కూడా ఇచ్చారండి. అండ్ ఇదొక కర్రీ ఇచ్చారు, ఇది బీరకాయ కర్రీలా ఉంది. సో ఇదొక కర్రీ, అండ్ ఇది పొటాటో ఫ్రై, అండ్ ఇదైతే మజ్జిగ పులుసు అండ్ పెరుగు. మళ్ళీ సపరేట్ ఇచ్చారండి. సో క్వాంటిటీ చూసారా ఎంత పెద్దవి ఇచ్చారో. సో ఇదైతే లాస్ట్ వన్, ఇది ఏంటంటే పచ్చడి, గోంగూర పచ్చడి. అండ్ ఇవి పాపడ్స్ ఇచ్చారండి, కాకపోతే చాలా ఎక్కువే ఇచ్చారు. మా ఇంట్లో ఏమంటారు కార్లో వచ్చినప్పుడే పిల్లలు తినేసారనమాట. సో స్వీట్స్ కూడా ఒక 2 ఇచ్చారనమాట ఇది. సో ఇదే అండి మాది సండే లంచ్. ఎందుకంటే కొంచెం చికెన్కి దూరంగా ఉందామని చెప్పేసి ఈరోజు కూడా వెజ్జే ప్రిఫర్ చేశాము. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే నా నుంచి వచ్చే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో హ్యాపీ సండే, బై బాయ్.